ఎప్పుడెప్పుడా అని అందరూ ఎగిరిగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా మొత్తానికి పట్టలెక్కేసిందిగా. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ దగ్గర కబుర్లలో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ధూత తర్వాత నాగ చైతన్య గారి తండేల్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా ప్రొడ్యూస్ కాబోతుంది అనమాట. పూజా కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. గత ఏడాదిన్నర నుంచి ఈ సినిమాని పట్టాలెక్కించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. తండేల్ అనే ఈ సినిమా మనల్ని ఓ డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకువెళ్తుంది. దానికోసం డైరెక్టర్ చందు నాగ చైతన్యతో టీం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. సాధారణంగా ఒక దర్శకుడు హిట్ అందుకుంటే వెంటనే వరుసగా అవకాశాలు వచ్చేస్తూ ఉంటాయి. వాటన్నింటినీ వదులుకొని మొదట ఇచ్చినటువంటి కమిట్మెంట్ కోసం నిలబడేవారు చాలా తక్కువ. కార్తికేయ 2 తరువాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ మా సంస్థతోనే చేయాలి అనేటువంటి కమిట్మెంట్ పై చందు నిలబడటం అండ్ ఈ కథను సిద్ధం చేసి దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతో మంచి హోంవర్క్ చేయటం, భారీ స్కేల్లో తిరగెక్కిస్తున్నటువంటి సినిమాని అన్ని భాషల్లో మేము విడుదల చేయబోతూ ఉన్నాము. ఇక తండేల్ అనేటువంటి టైటిల్ను ప్రకటించినప్పటి నుంచి అర్థం తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్నో సందేహాలు అందరికీ ఉన్నాయి. అయితే వాటన్నిటినీ కాస్త మీరు పాజ్ ఇస్తే మేమే అన్ని డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాము. మీ ప్రతి ప్రశ్నకు మీ ప్రతి సందేహానికి ఖచ్చితంగా మంచి సమాధానం చెప్తాము అని చెప్పి ప్రొడ్యూసర్ గారు చెప్పడం జరిగింది.